అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. భగవద్గీత హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించినటువంటి బోధనలే 700 శ్లోకాలు భగవద్గీత. మరి అత్యంత ప్రజాదరణ పొందినవి, ప్రాచుర్యంలోకి వచ్చినాయి. సాక్షాత్తు మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటి గ్రంథంలో నా జీవితాన్ని, నా జీవిత మార్గాన్ని అత్యధికంగా ప్రభావపరిచినటువంటి గ్రంథం భగవద్గీత అని చెప్పారు. ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా? ఆయన హలీం, వీరు మనతో ఉన్నారు, వృత్తిరీత్యా అడ్వకేట్, ప్రవృత్తి భగవద్గీత ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఏంటో చూద్దాం మనం ఒకసారి. నమస్తే హలీం గారు. నమస్తే. మీరు భగవద్గీత ఎప్పటి నుంచి అవకాశాన్ని పట్టారు? ఎందుకు అది చదవాలనిపించింది? నేను ఒకసారి మంత్రిని వెళ్ళిన, మంత్రిని వెళ్తే అక్కడ భగవద్గీత ఉపన్యాసం జరిగేటప్పుడు అని వినాలి అనేటువంటి సంకల్పం నాకు వచ్చింది. ఉపన్యాసం విన్నా, వింటే అప్పటి నుంచి నా యొక్క ఆత్మలోపట అంకురం అయిపోయింది. అంకురం పెద్దగా పోతే మొత్తం శరీరంలో వృక్షం అయిపోయింది. ఇక దాని మీద భగవద్గీత అంటే నాకు ప్రాణం అయిపోయింది. అది అంతే ముట్టట్లేదు, అది అసలు కథ. అంటే మీరు భగవద్గీతను నేర్చుకున్నారా? ఇక పుస్తకాలు చదువుకుంటే నేర్చుకున్నాయి. ఏమొస్తాయి శ్లోకాలు చదువున్నారండి? చెప్తా. అసలు భగవద్గీత ఎందుకు అవతరించింది, ఏ కారణాల్లో అవతరించింది అనే విషయాలు కాస్త తెలుసుకుందాం. భగవద్గీతలో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమయ్యేటి ఆసన్నం కాలం ఆసన్నమైనప్పుడు అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఇరు సేనలు, అంటే ఇరు సేనలు అంటే కౌరవ సేనలు పాండవ సేనలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే టైం కాలం ఆసన్నమైనప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. బావా, నాకు సందేహం, మన ఆ పొజిషన్లో ఉండేటువంటి యోధులందరూ కూడా ఏ స్థితిలో ఉండరో చూడాలి అనే సంకల్పం వచ్చింది. బావా, రథాన్ని తీసుకుపోయి నాకు ఆ పొజిషన్ పార్టీలో శత్రుసేనలో ఉండేటువంటి మధ్యలో ఉంచు అని చెప్పి కోరుకుంటున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ టకటకటకటక రథాన్ని తీసుకుపోయి ఈ యొక్క భీష్ముని ముందు నిలబెడతాడు. భీష్ముడు చూస్తాడు ధనుంజయ. అబ్బా, భీష్ముడు పని యుద్ధం చేయటం అని కన్నీరు కారుతుంది, శరీరం వణికిపోతూ ఉంది పాపం వాడికి. ఏమిటి, ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి విద్యాభిత్తులు నేర్పినటువంటి మహానుభావులపైనే యుద్ధం చేయడమా? ఒకప్పుడు వర్షం కొడుతుంటే బుడ్గలో అడ్డం పడిపోతాడు అర్జునుడు. అడ్డం పడిపోతే తనని తీసుకొని ఎత్తుకొని ఆ శరీర దుస్తులను తీసి వేరే దుస్తులు తొడిగిండి స్నానం చేపించి, అటువంటి వానిపైన యుద్ధం చేయటమా? ఏమిటి, ఎంత ఘోరము అని దుఃఖిస్తున్నాడు. మొత్తం శరీరం అంతా వణికిపోతున్నది, కన్నీటి పంట నీరు కారుతుంది కన్నీటి పై. అప్పుడు తర్వాత యుద్ధనాచారణ వైపు చూస్తాడు. శ్లోకం చెప్పండి, అత్యంత ప్రాచుర్యం పొందిన శ్లోకం చెప్పండి. చెప్తా. చేసిన తర్వాత అప్పుడు చెప్తా. చేసిన తర్వాత అతడు ఏం జరిగిందంటే ఈ యొక్క సైన్యాన్ని చూస్తాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం బోగర్ జీవితేన్నవా. ఓహో బావా, నాకు యుద్ధం అది, నేను యుద్ధం చేయలేను, ఈ విజయం కూడా నాకు అవసరం ఉంది, ఈ రక్తపు కూడా నేను తెలియలేను బావా, నేను కావాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతా కానీ ఈ యుద్ధం మాత్రం చేయలేనని చెప్పడే భగవద్గీతలో ఉండేటువంటి యొక్క అంకురార్పణ చేయడానికి, ఆ భగవద్గీతను బోధించడానికి ఈ శ్లోకమే కారణం. తర్వాత ఇంకేం జరిగిందంటే ఈ యొక్క ఈ ధర్మక్షేత్రాన్ని ఎందుకు రూపించారు? యుద్ధరంగంలో కూలిపోయిన తర్వాత భీష్ముడు యుద్ధంలో కూలిపోతాడు, దశమి రోజు కూలిపోతాడు యుద్ధరంగంలో. యుద్ధరంగంలో కూలిపోయిన తర్వాత ఈ వార్త ధృతరాష్ట్ర మహారాజుకు అందింది. ఏమిటి, భీష్ముడేమిటి యుద్ధంలో కూలిపోవడం ఏంటిది, అరే రాజులను కూడా ఉంచే శక్తి కలిగినటువంటి భీష్ముడు యుద్ధంలో కూలిపోవడం వీలు కాదు, ఇది అబద్ధం ఉంటుందా ఏంది అని ఏడ్చుకుంటూ కింద వాటి బరుచుకున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అప్పుడు అయితే ఏడ్చుకుంటే తర్వాత అతనికి స్పృహ తప్పిపోయింది, తత్మల స్పృహ వస్తుంది. వచ్చిన తర్వాత సంజయ్ని పిలుచుకుంటాడు, పిఎస్ పర్సనల్ సెక్రటరీగా కింగ్ పిలుచుకునే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధవ మామక పాండవక్షయ కిం కుర్వతు సంజయ. ఓ సంజయ,
ఈ ధర్మక్షేత్రం అనేది కురుక్షేత్రం లోపల మా వారును అంటే కౌరవులను పాండవులు ఇలా జరిగింది, ఇలా యుద్ధం జరిగింది, భీష్ముడు ఎలా కూలిపోయాడు కాస్త చెప్పు అని చెప్తాడు. అప్పుడు ధర్మక్షేత్రం అని ఎందుకు పేరు వచ్చింది, దాని కారణం ఏంటి అని మనం తెలుసుకుందాం. పూర్వం అంటే కౌరవులకు పాండవులకు మూల పురుషుడు అనేటువంటి యొక్క కౌరవులకు పాండవులకు మూల పురుషుడు అంటే కురురాజు, ఆ యొక్క క్షేత్రం అంటే స్థలం అని అర్థం అన్నట్టు. ఆ క్షేత్రంలో ఒకట తపస్సు చేసింది. తపస్సు చేస్తే దేవేంద్రుడు అగ్నిదేవుడు ప్రత్యక్షం, నాయన నువ్వు తపస్సు చేసిన కారణం ఏంది, ఎందు నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు చెప్తాడు ఈ యొక్క కురుక్షేత్రం లోపల ఈ యొక్క స్థలం లోపల ఎవరితో యుద్ధ రంగంలో కావచ్చు వట్టిక కావచ్చు ఏవైనా ఎవడైతే స్థలిపోతే స్వర్గలోకాన్ని ప్రాప్తించేటువంటి వరాన్ని ప్రసాదించు స్వామి అంటే తదాస్తు అంటాడు వరాన్ని ప్రసాదించాడు. కాబట్టి ధర్మానికి విజయాన్ని చేకూర్చే దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది ధర్మక్షేత్రము అనేటువంటి పేరు వచ్చింది దానికి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తున్నది, ఖురాన్ ఏం చెప్తున్నది చెప్తా. తర్వాత కురుక్షేత్రం, కురుక్షేత్రం ఎందుకు పేరు వచ్చింది, ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని ఎందుకు పేరు వచ్చింది అంటే కురురాజు ఆ యొక్క స్థలం లోపల తన యొక్క స్వహస్తాలతో దుండిండు, దుండి యొక్క పంట పండించింది కాబట్టి కురుక్షేత్రము అనేటి పేరు వచ్చింది. కురురాజు చేత దుండబడి పంట పండించినటువంటి యొక్క క్షేత్రం కాబట్టి స్థలము కాబట్టి చేను కాబట్టి తనకి కురుక్షేత్ర అనే పేరు వచ్చింది. కాబట్టి ధర్మక్షేత్ర కురుక్షేత్ర సమవేత యుత్సవ వాళ్ళు కలిసి యుద్ధం ఎలా జరిగింది ఏం కథ కాస్త చెప్పు అంటే అప్పుడు ఈ భగవద్గీతను చెప్పడం జరిగింది. దానికి ఆన్సర్ కూడా ఇస్తారు ఏమని సంజయుడు ఆన్సర్, ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకు సంజయుడు ఆన్సర్ ఏమిస్తాం, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో విభూతి దుర్వాణి తిరుమ తిరుమ. ఓహో ఆయన ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణ అనే పదానికి కూడా ఒక అర్థాలు కూడా ఉన్నాయి దానికి. ఏమిటి ఆకర్షణ, ఏం ఆకర్షణ, ధర్మానికి విజయాన్ని చేకూర్చే ఆకర్షణ కలిగినటువంటి వాడు, అధర్మానికి శిక్ష విధించే ఆకర్షణ కలిగినటువంటి వాడు అర్థం ఒకటి ఉన్నది. రెండవది మన యొక్క మనస్సును భగవంతుని వైపు వల్లించే ఆకర్షణ కలిగినటువంటి వాడు అనే అర్థం ఒకటి ఉన్నది. మూడవది ఆత్మ అంటే ఏంది, పరమాత్మ ఏంటిది, పరమాత్మ ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది, ఈ రెండింటి మధ్యన భేదం ఏంటిది, ఒకటి ఎలా కలిసి ఉంటాయి అనే విషయాల గురించి చెప్పేటువంటి ఆకర్షణ కలిగినట్టు కాబట్టి కృష్ణ అనేటువంటి పదానికి ఆకర్షణ ఉంది. కాబట్టి ఏ పక్షం అయితే కృష్ణుడు ఉంటాడో, ఏ పక్షం అయితే ధనుర్ధారి ధనుసును ధరించి అదే రాజును కూడా యుద్ధ భూముల్లో వెనకంజ వేయకుండా యుద్ధం చేసేటువంటి యోధుడు ఏ పక్షం అయితే ఉంటాడో ఆ పక్షమే జయము, ఆ పక్షమే లక్ష్మీదేవి, ఆ పక్షమే నిద్రనిచ్చి కూడా అందులో ఉంటుంది అన్న తెలుగులేని విషయాన్ని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట. సంజయుడికి చెప్పండి, ఈ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన ఆయుధాలను పక్కన పెడతాడు, అంతా బంధువులు సన్నిహితులు తాతలు ముత్తాతలు వీరితోనా యుద్ధం చేసేది, వీరినా నేను చంపేది అని చెప్తుంటారు. ఆ ఘట్టాన్ని వివరిస్తూ ఒక శ్లోకం, అంతా నేనే పిచ్చివాడ, నేనే చేయించేది, నేనే చేసేది నేనే అని చెప్పేసి విశ్వరూపం చూస్తాడు కదా, అప్పుడు చెప్పేదే భగవద్గీత కదా, అప్పుడు జరిగిన శ్లోకం ఒకటి చెప్పండి. అయితే దానికి ఏం చెప్పాడంటే ఆఖరుకు ఒక కన్క్లూజన్ కూడా చెప్తాడు, ఇదంతా సర్వస్వాన్ని నేనే, కాలరూపంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా నేనే, కాబట్టి ఈ వీళ్ళందరినీ నువ్వు కాదు చంపడం కాదు, కాలమే చంపుతూ ఉంది. ఈ కాలరూపంలో ఉండే భగవంతుడు కూడా నే, కాలరూపాయ నమః, కాలరూపంలో ఉంటే భగవంతుడిని కాలరూపాయ నమ అనే పేరు కూడా ఒకటి ఉన్నది. కాబట్టి కాలరూపంలో భగవంతుడిని ఈ యొక్క విజృంభించి ఈ నేను ఈ అందరినీ చంపేటువంటి కాలం నేనే చంప, నీలో ఉండే శక్తిని కూడా నేనే, కాబట్టి నువ్వు సందేహించకు, నువ్వు చంపడం లేదు, నువ్వు విజయాన్ని మాత్రమే, నీకు విజయాన్ని చేకూర్చే దివ్యైన శక్తిని నేనే ప్రసాదిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే అట్లా. తనకు యుద్ధం చేయటం, తర్వాత యుద్ధం చేసి విజయాన్ని పొందటం జరుగుతుంది అట్లా. పవిత్రనాయ సాధూనాం వినాశయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే అని చెప్తున్నాను. నాన్న ఇప్పుడెప్పుడైతే ఏ కాలం అందైతే అధర్మము వీరవీర నుంచి ధర్మము హీనమైన స్థితిలో అల్లిపోతుందో, ఈ సన్మార్గులను దుర్మార్గులు కష్టపెడుతూ హింసయిస్తూ ఉంటారో అటువంటి సందర్భంలో నేను అవతరిస్తూ ఉంటాను, దుర్మార్గులు శిక్ష వేస్తూ సన్మార్గులు కాపాడడానికి అవతరిస్తూ ఉంటాను. కాబట్టి ఆ కాల రూపంలో ఈ భగవంతుడు నేను చెప్తున్నాను ఆయన, అది నువ్వు క్షత్రువుడు కాబట్టి చా త్రయ, చా అంటే దెబ్బ, త్రయ అంటే
దెబ్బ నుంచి కాపాడేటువంటి బాధ్యత రాజులైనదే మాత్రమే ఉంటుంది, శత్రులైనదే ఉంటుంది. కాబట్టి శత్రువు యొక్క ధర్మం ప్రకారం యుద్ధం చేసి తీరవలసిందే, దుష్ట శిక్షణ జరిగి తీరవలసిందే, శిష్యులను కాపాడవలసిందే అని చెప్పేది భగవద్గీత. మీరు భగవద్గీత నుంచి ఏం నేర్చుకున్నారు? నేను భగవద్గీత నుంచి ఏం నేర్చుకున్నానంటే ధర్మాన్ని ఆచరించేటువంటి కార్యక్రమాలు నేర్చుకున్నా. నాకు ఏ అన్ని మతాలు సమానమైనా నేను ధర్మాన్ని ఆచరించడానికి కూర్చుకొని నేను అవినీతి పని యుద్ధం చేస్తున్నా. ఆ ఇన్స్పైర్డ్ బై ద గీత, అట్లా ఆ ప్రేరణతోనే ఆ పని చేస్తున్నా. కలెక్టర్ మీద కేసు పెట్టిన, జడ్జి మీద కూడా కేసు వేసి కొన్ని నడతాడు, తర్వాత కొంతమంది బెదిరిస్తారు, కొంతమంది తిడతారు. తిట్టినా మంచోడే, బెదిరించినా మంచోడే, అంత మన మంచి అని అనుకుంటాను. మంచు ఇది ఇక్కడ తను ఇన్స్పైర్ మంథనిలో భగవద్గీత ప్రవచనాలు చదువుతున్నటువంటి సమయంలో ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయినటువంటి సమయంలో భగవద్గీతను వంట పట్టించుకున్నారు, అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నమ్మారు. అయితే భగవద్గీతనే అత్యధికంగా ప్రభావపరిచింది హలీంని, దాంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది జమికుంట ప్రాంతంలో ఉన్నటువంటి వావిలాల్లో ఉంటారు. జమికుంటలోని టెంపుల్లో భగవద్గీత ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. ఎట్లా చూడొచ్చు? స్వామి అనుగ్రహంతో ప్రతి ఏకాదశి నాడు 18 అధ్యాయులు పారాయణం చేస్తాము. స్వామికి నక్షత్ర ఆరతి ఉంటుంది. స్వామి దేవాల ప్రతి శనివారం నక్షత్ర ఆరతి చూడొచ్చు. ఈ మధ్య కాలంలో యువకులు చాలా మంది భగవద్గీత, సనాతన ధర్మము, హిందూ ధర్మం గురించి పట్టించుకోవట్లేని క్రమంలో ఇప్పుడు నేర్పాల్సినటువంటి అవసరం ఉందా భగవద్గీత సంబంధించి? 100% ఉంది. ప్రాంతాను భగవద్గీత ప్రపంచ వ్యాప్తంగా కూడా వృద్ధి ఎంతుంది. అందుకోసం మనం అందరం భగవద్గీత మన జీవితం నడవాలంటే స్వామినే నమ్ముకోవాలి. భగవద్గీతే మూలం, ఆధారం, జీవిత గీత మొత్తం భగవద్గీత ఆధారం మనిషికి. సాక్షాత్తు భగవద్గీతను ఉట్టపట్టించుకున్నారు. తనదైన శైలిలో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి భగవద్గీత ప్రవచనాలు చెప్తుంటారు. అందులో శ్లోకాలను చదువుతూ తాత్పర్యాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గత కొంత కాలం నుంచి కూడా, దాదాపు 30 సంవత్సరాల నుంచి తాను భగవద్గీతను వంట పట్టించుకొని తనకు తోచిన విధంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నాడు. భగవద్గీత అనేక విషయాలను బోధిస్తుంది, అనేక సమస్యలకి పరిష్కారం చూపుతుంది. అనేక మంది విశ్వసించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి భగవద్గీతను వంట పట్టించుకున్నారంటే ఎంతో మందికి ఆదర్శనీయంగా ఈ భగవద్గీత ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ భగవద్గీతకు సంబంధించినటువంటి విశేషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.